గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మరియు నాయకులతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యాచరణపై నాయకులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిష్టానం బలపర్చిన అభ్యర్థులను తప్పక గెలిపించాలని, అందుకు సమిష్టి కృషి చేయాలని అవసరం ఉందన్నారు. ఓటర్ నమోదు ప్రక్రియ మనం రెండు ప్రారంభం చేసుకోవాలి. అంటే ఓటర్ నమోదు కార్యక్రమం ఒకటి, రెండోది వచ్చేసి మనకి మన ఒక కమిటీలు, డివిజన్ స్థాయి పార్టీ కమిటీలు, దాని తర్వాత మనకి దాంట్లో బూత్ స్థాయి కమిటీలు, మరి దాని తర్వాత అదేవిధంగా మనకి బస్తీ కమిటీలు, బస్తీ పార్టీ కమిటీలు, వీటన్నిటినీ కూడా తప్పకుండా మనందరం కూడా మన పార్టీ నాయకులందరం కూడా సమన్వయపరచుకుని ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకుంటారని చెప్పేసి తప్పకుండా నమ్మకం ఉందని చెప్పి మనవి చేస్తున్నాం. అయితే మూడో అంశం వచ్చేసరికి తప్పకుండా ఈ యొక్క పర్యటనలో మరి గత కొన్ని రోజుల నుంచి కూడా మనం కరోనాతో పోరాడుతా ఉన్నాం. అనేక ఈ కరోనాతో పోరాడుకుంటూనే పెద్ద ఎత్తున అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు మరి మనము చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ కరోనా సమయంలో కూడా మరి ఇంత పెద్ద ఆటంకం వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటు వారికి మెరుగైనటువంటి వైద్యం అందించుకుంటూనే ప్రభుత్వం తరఫున మరి మనం పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విధంగా మనందరం కూడా కష్టపడుతున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను.